హాయ్ ఫ్రెండ్స్, నేను వెళ్ళిన ఎగ్జిబిషన్లో మీకోసం థర్డ్ పార్ట్గా నేను ఈ వీడియో మీకు చూపించడం జరుగుతుంది. చాలా హ్యూజ్ కలెక్షన్ నేను చూపించేవి అండ్ రేర్ కలెక్షన్ అన్నమాట. మనం ఎక్కడ చూడమో అంత రేర్ కలెక్షన్ ఇవి. చాలా యూనిక్ పార్ట్స్ అయితే ఉన్నాయి, ప్లాంట్ పార్ట్స్. నా చేతిలో ఉన్న పార్ట్ గురించి, దాని క్వాలిటీ గురించి, దాని కాస్ట్ గురించి అడగడం జరిగింది. క్వాలిటీ అయితే చాలా లైట్ వెయిట్ కానీ స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చి ఫైబర్ అన్నమాట, ఫుల్ ఫైబర్తో చేశారు అని చెప్తున్నారు. కాస్ట్ వచ్చి 3500. సైజ్ చిన్నగా ఉంది కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది కదా. రేటుకు తగ్గట్టే ఉన్నాయి, ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ రేటుకు తగ్గట్టే ఉన్నాయి. చూస్తున్నారు కదా చాలా బాగుంది. 3 స్టెప్స్ అంటే 3 సైజెస్ ఉన్న పార్ట్స్ ఇవి. చాలా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి. చూస్తుంటే ఇవి అసలు ప్లాంట్ పార్ట్స్లా లేనే లేవు. మనం కొనుక్కొని మల్టీపర్పస్ యూజ్గా కూడా యూజ్ చేయొచ్చు, నాకైతే అలా అనిపిస్తుంది. ఇవి 3 సైజుల్లో ఉండడం జరిగింది, అంటే వుడ్ లుక్ అనేది ఇచ్చారు ఈ పార్ట్స్కి. నెక్స్ట్ కింద చూసారు కదా చాలా బాగున్నాయి కదా, 4 సగం ఉన్నాయి పార్ట్స్. ఇది బ్లూ కలర్ వచ్చి ఫినిషింగ్ అంతా సెరమిక్ టైప్ ఇచ్చారు, అంటే పింగాణి టైప్లో కనిపిస్తుంది. ఈ పైన పెట్టినవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్తో చేసినవి అన్నమాట. డిఫరెంట్ ఐడియాస్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేప్స్, ఇలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తే ఇవి కూడా చిన్న సైజే కానీ షేప్స్ దగ్గర నుంచి కలర్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి కూడా చూడండి, ఇవి కూడా సెరమిక్ లుక్లో ఉన్నాయి కానీ హెవీ ఫైబర్ అన్నమాట, అంటే కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండి కొద్దిగా వెయిట్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఆ ఫైబర్తో చేసినవి. ఇందులో కలర్స్ అనేవి థిక్ కలర్స్ యూజ్ చేస్తారు. మరలా మనం నార్త్ ఇండియన్ కలెక్షన్స్కి వచ్చాము. ఇందులో లైట్ కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు, అలాగే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట. వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. చూడడానికి మనకు లుక్ అనేది చాలా వెయిట్ ఉన్నట్టు ఉంటాయి కానీ వెయిట్ అనేది ఉండవు. సింగిల్ హ్యాండ్తోనే మనం హ్యాండిల్ చేయొచ్చు. చూస్తున్నారు కదా రకరకాల షేప్స్, అసలు ఒక్క షేప్ అనేది కాదండి, ఇన్ని షేప్స్ ఉంటాయని నాకు కూడా తెలీదు. కేవలం ప్లాంట్ పార్ట్స్ చూడడానికి నాకు 2 అవర్స్ పట్టిందంటే చూడండి, నేను చాలా పర్టికులర్గా ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ చూడడం వల్ల నాకు 2 అవర్స్ పైనే పట్టింది ప్లాంట్ పార్ట్స్ కోసం. వాళ్ళు నన్ను అడగడం కూడా జరిగింది, ఏంటి మీరు ఇలా చూస్తున్నారు, మీకు నర్సరీ ఉందా, లేకపోతే మీరు ప్లాంట్ పార్ట్స్ సేల్ చేస్తారా, ఇంకెలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారు. నేనైతే కాదు లేదు అని చెప్పుకుంటూ వచ్చాను. అంటే నేను అంత అబ్జర్వ్గా చూస్తూ ఉండడం వల్ల వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ కూడా చాలా యూనిక్ పార్ట్స్ అనేది కనబడడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.